విజయవాడ నగరవాసులకి నమస్కారం. విజయవాడ సిటీ కమిషనరేట్ పరిధిలో ఇప్పటివరకు 273 కేసులు కరోనా పాజిటివ్ కేసెస్ నమోదైనాయి. అయితే ఇందులో సంతోషకరమైన విషయం ఏంటంటే 103 మంది ఇప్పటివరకు పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్ అయిపోయినారు. మిగతా వాళ్ళు ఒక 10 మంది చనిపోయి మిగతా వారంతా యాక్టివ్ కేసులు రికవర్ అవుతున్నారు మన జనరల్ హాస్పిటల్లోను, అదేవిధంగా పెనమనేని సిద్ధార్థ మెడికల్ హాస్పిటల్లోను రికవర్ అవుతూ ఉన్నారు. అయితే ఇక్కడ మనకి వచ్చిన కేసులన్నింటిలో అత్యధికంగా కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలోను, ఆ తర్వాత మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలో కార్మిక నగర్ ఏరియాలోను, ఇంకా సత్యనారాయణపురం భవానీపురం పోలీస్ స్టేషన్ ఏరియాలో ఎక్కువ కేసులు నమోదైనవి. ఈ కేసులు నమోదు అయినటువంటి డెన్సిటీని బట్టి అక్కడ యాక్టివ్ కేసులు ఉన్నాయి, రికవరీ ఎంత ఫాస్ట్గా అవుతుంది అంటే చూసుకుంటూ, ఆ తర్వాత ఎన్ని రోజులుగా కేసులు నమోదైనవి అనేటువంటి సమాచారాన్ని ఆధారంగా మనకి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మార్గదర్శకాలను అనుసరించి మొత్తం విజయవాడ కార్పొరేషన్ పరిధిలో 20, అది కాకుండా కమిషనరేట్ అంటే కొంచెం ఎక్స్ట్రా ఉంది కదా, కార్పొరేషన్ దాటి ఉన్నటువంటి ప్రాంతంలో కలిపి ఒక 4, మొత్తం 24 కంటైన్మెంట్ క్లస్టర్స్ గుర్తించడం జరిగింది. ఈ కంటైన్మెంట్ క్లస్టర్స్ని పూర్తిగా బ్యారికేడింగ్ చేసి అక్కడ ఆ క్లస్టర్లోంచి బయటకు ఎవరు రానుకుండా, అట్లా బయట వాళ్ళు అక్కడికి వెళ్లకుండా రాకపోకలు ఆగిపోతాయి. అక్కడ డోర్ టు డోర్ డెలివరీ అని కానీ లేదా అక్కడ ఉన్నటువంటి అతి దగ్గర సమీపంలో ఉన్నటువంటి మొబైల్ రైతు బజార్ అట్లా తీసుకెళ్ళి మొబైల్ నిత్యావసర వస్తువులు తీసుకెళ్ళేటువంటి వెహికల్ వెళ్ళి వాళ్ళకి డోర్ టు డెలివరీ జరుగుతుంది. అది తప్పించి అక్కడ ఎక్కువ రాకపోకలు ఉండవు. ఆ తర్వాత కంటైన్మెంట్ క్లస్టర్ని ఆనుకున్నటువంటి బఫర్ ఏరియాను కూడా గుర్తించి ఒక వయబుల్ ఏరియా 3 కిలోమీటర్గా 2 కిలోమీటర్గా తీసుకొని చేయడం వలన దాదాపు విజయవాడ కార్పొరేషన్ పరిధి మొత్తం కూడాను, అలానే విజయవాడ కమిషనరేట్లో ఉన్నటువంటి సెంట్రల్ డివిజన్ అంటే అందులో కొంత కార్పొరేషన్లకు రాదు, పెనమలూరు అయితేనేమి కొంత పటమట ఏరియా కొంత భాగం రాదు, ఈ ఏరియాలన్నీ కూడాను మనం వ్యవహారికంగా చెప్పుకున్నట్లయితే రెడ్ జోన్ అనేటువంటి ఏరియాలోకి వచ్చేస్తుంది, అంటే పూర్తిగా నిషేధిత ప్రాంతం కిందకు వస్తుంది. అయితే ఇక్కడ ఏవి పర్మిటెడ్, ఏవి నాట్ పర్మిటెడ్ అని చెప్పుకున్నట్లయితే మెడికల్ ఎమర్జెన్సీకి సంబంధించినటువంటి మూమెంట్స్ అయితేనేమి, అదేవిధంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఈ కోవిడ్ డ్యూటీకి సంబంధించిన ఎంప్లాయీస్ చేసేటువంటి ఎంప్లాయీస్ డ్యూటీకి సంబంధించిన మూమెంట్ అయితేనేమి, అదేవిధంగా ప్రైవేట్ వ్యక్తులు ప్రైవేట్ హాస్పిటల్కి సంబంధించిన వాళ్ళు కానీ లేకపోతే ప్రైవేట్ వ్యక్తులు కొంతమంది టెలికమ్యూనికేషన్ సంబంధించిన వాళ్ళు అయితేనేమి, మీడియా వాళ్ళు కానీ వీళ్ళకి మాత్రం పర్మిషన్ ఉంటుంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాక. అదేవిధంగా బ్యాంక్స్ ఇన్సూరెన్స్ వాళ్ళకి పర్మిషన్ ఉంటుంది. అదేవిధంగా బ్యాంకుకి ఏదైనా పని మీద వెళ్లాల్సి వచ్చిన వాళ్ళు వ్యాలిడ్ డాక్యుమెంట్తో అంటే ఒక పాస్బుక్ కానీ చెక్ బుక్ కానీ ఇంకేదైనా కానీ ఏటీఎం కార్డు కానీ తీసుకొని వెళ్తున్నట్లయితే అది పర్మిటెడ్ అవుతుంది. సో కొన్ని వాటికే పర్మిషన్ ఉంటుంది ఈ ప్రాంతంలో తిరగడానికి. ఆ బ్యారికేడ్ వేసిన ప్రాంతాల్లో మాత్రం ఎక్కడ ఏ మూమెంట్ ఉండదు, అక్కడ ప్రభుత్వ ఆఫీస్ ఏదైనా ఉంటే కూడా అక్కడ పనిచేయదు. అదే అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు బయటకు వచ్చి ప్రభుత్వ ఆఫీసులో పనిచేయడం కుదరదు. సో ఈ విధంగా కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఎందుకు చెప్తున్నామంటే లాక్డౌన్ 3.0 అంటే 3వ విడత లాక్డౌన్ అనే దాంట్లో ఏదో చాలా సడలింపులు వచ్చేసినాయి, ఇంకా ఫ్రీడమ్ వచ్చేసింది, మనం ఎట్లా పడితే అటు తిరగచ్చు అనేటువంటి ఆలోచన వద్దు. మీరు గమనించే ఉంటారు ఇప్పటికీ విజయవాడ నగరంలో మెయిన్ కార్పొరేషన్ ఏరియాలో మనకు వైన్ షాపులు కూడా లేవు, అలానే స్టాండ్ అలోన్ షాప్స్ కూడా లేవు. అంటే ఎక్కడైతే గ్రీన్ జోన్లో పెట్టుకోదగినటువంటి విషయాలు ఏమి ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ లేవు. అదేవిధంగా జనరల్ మూమెంట్ కూడా దయచేసి చేయొద్దు. ఆల్రెడీ నేను చెప్పాను ఇంతకుముందు, కారణం చూపించకుండా రోడ్ల మీదకి వచ్చినట్లయితే అవి 2-వీలర్ కానీ 3-వీలర్ కానీ 4-వీలర్ కానీ సీజ్ చేయడం జరుగుతుంది. ఇప్పటికీ సుమారు 7200 వెహికల్స్ సీజ్ చేశాం విజయవాడలో, ఇది సీజర్ కూడా కంటిన్యూ అవుతుంది, దయచేసి అర్థం చేసుకోండి, వెహికల్ సీజర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా కొన్ని చోట్ల ముఖ్యంగా ప్రయోగాత్మకంగా మనం భవానీపురం ఏరియా అయితేనేమి కృష్ణలంక ఏరియాలో
చేసాము అది మిగతా ప్రాంతాలకు కూడా విస్తరించాము. ఏమిటంటే కారణం లేకుండా రోడ్ల మీద తిరుగుతున్నట్లయితే వారిని అంబులెన్స్లో ఎక్కించుకొని క్వారంటైన్ సెంటర్కి తీసుకెళ్తున్నాం. సో ఇది కూడా కొనసాగుతుంది. సో దయచేసి అర్థం చేసుకోండి, ఇప్పుడు మనం కొంత స్లోగా స్టెబిలైజ్ అవుతుంది. విజయవాడ అయితేనేమి, ఆంధ్రప్రదేశ్ టోటల్గా తీసుకున్నా, ఇండియా తీసుకున్నా కొంత స్టెబిలిటీ వస్తూ ఉంది. మనం ఈ లాక్డౌన్ ఇంకొద్ది రోజుల పాటు జాగ్రత్తగా పాటించి బయట అన్నెసరీ మూమెంట్స్ చేయకపోతే ఇది స్ప్రెడ్ కాకుండా ఉంటుంది. అప్పుడు మనందరికి కూడా సంతోషకరమైన విషయం, ఇంకా తర్వాత ఫర్దర్గా ఈ వైరస్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఇంకెవరికి ఉండవు. సో అందుకోసమని దయచేసి ఈ లాక్డౌన్ సమయంలో మూడవ విడత లాక్డౌన్ కూడాను పాత స్టేటస్కో అంటే ఇంతకుముందు ఏ విధమైన నిబంధనలు ఉన్నాయో విజయవాడ నగరం వరకు తీసుకుంటే కార్పొరేషన్ పరిధిలో పూర్తిగా అమల్లో ఉంటాయి. అదేవిధంగా సెంట్రల్ డివిజన్ అంటే పెనమలూరు పటమటా మాచవరం ఏరియాలో కూడా పూర్తిగా అంటే అది మాకు మా పోలీస్ పరిభాషలో అది జోన్ వన్లోకి వస్తుంది. జోన్ టూ పూర్తిగాను, జోన్ వన్లో సెంట్రల్ డివిజన్ పూర్తిగా ఇప్పటివరకు ఎలాంటి నిబంధనలు ఉన్నాయో అవన్నీ కూడా కొనసాగుతాయి. వెహికల్ సీజర్ ఒకటి, క్వారంటైన్ సెంటర్ తరలించడం ఒకటి, కేసులు పెట్టడం ఒకటి జరుగుతుంది. దయచేసి అర్థం చేసుకోండి, యువత ముఖ్యంగా అనవసరంగా రోడ్ల మీదకి వచ్చి కేసుల్లో ఇరుక్కొని పోలీస్ రికార్డులోకి కోర్టుల రికార్డులోకి ఎక్కద్దని చెప్పి వారికి చెప్తున్నాను. అదేవిధంగా వారి తల్లిదండ్రులు కూడా తెలియజేస్తున్నాను, ఆ పిల్లల్ని అనవసరంగా రోడ్డు మీద రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ నిబంధనలు లాక్డౌన్ 3.0 టైంలో కూడాను అన్నీ కూడా ఈ నిబంధనలు వర్తిస్తాయి. ఇది కంటిన్యూ అవుతుంది, దయచేసి అర్థం చేసుకోవాలని అందరినీ కోరుతున్నాను. థ్యాంక్ యూ.